మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవిందారెడ్డి. 1,70,00,000 విలువ చేసే బీటీసీసీ రోడ్లు ప్రారంభించిన ఆమె మరికొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు, డంపింగ్ యార్డ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవిందారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపి వ్యవసాయాన్ని పండగల సస్యశ్యామలం చేస్తామని, రైతులకు ఎన్నో పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆమె అన్నారు. కరోనా వ్యాధి తీవ్రం అవుతున్నా అందరం కరోనా నియమాలు పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆమె అన్నారు. కరోనా వ్యాధి వస్తే భయపడాల్సిన పనిలేదని, అలాగని నిర్లక్ష్యం కూడా చేయకూడదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవిందర్ రెడ్డితో పాటు ఎంపీపీ సవితా రవీందర్, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, చినశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, వైఎస్ ఎంపీపీ దొర్పల సుజాత శంకర్, జప్తి శివనూర్ గ్రామ సర్పంచ్ షేక్ షరీఫ్, ఉప సర్పంచ్ బుల్లి రేణుకా పోచయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య, మాజీ ఉప సర్పంచ్ షేక్ రుక్రుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి జప్తి శివనూరికి ఆమ్లెట్గా ఉన్న తాండాను కూడా మన గ్రామ పంచాయతీగా మార్చుకోవడం జరిగింది. దానికి 1,70,00,000తోని మరి రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించడం, జప్తి శివనూరు గ్రామానికి కూడా సీసీ రోడ్డును కూడా మంజూరు చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో తప్పకుండా రైతులకు అనుకూలంగా మారే ప్రభుత్వం కాబట్టి రైతులకు అనుకూలంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెరువులు నింపుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. అంటే ఓవైపు 24 గంటల కరెంట్ ఇస్తూనే మరోవైపు మరి రైతులకు నియంత్రిత సాగు విధానంలో మరి వారికి డిమాండ్ ఉన్న పంటను వేసుకునే విధంగా రేపు రైతులు ఆర్థికంగా ఎదిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. మరి మొన్న పండిన పంటను కూడా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మరి నీళ్లకు కూడా సాగునీరు ఒకవైపు కరెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎరువులు విత్తనాలు సకాలంలో ఉంచినప్పటికీ కూడా ఎప్పుడైతే సాగునీరు కాలువల ద్వారా వస్తుందో అప్పుడే పంటలు ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్షాల కోసం చూడకుండా మరి కాలువల ద్వారా పంటలు పండించే విధానానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటాం. మరి ఇప్పటికే రైతు బంధు కావచ్చు, అదేవిధంగా 25,000 ఉన్న రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా 50,000 కానీ 75,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. రైతులందరినీ కోరేదంటే రెన్యువల్ చేయించుకోండి, తప్పకుండా రెన్యువల్ చేయించుకోండి. ఎందుకంటే రైతులు మళ్ళీ మనకు వచ్చిన డబ్బులను కూడా వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే లీడ్ బ్యాంక్ మేనేజర్లతో కూడా మాట్లాడడం జరిగింది, ఎక్కడ రైతులను ఇబ్బంది పెట్టద్దని. మరి ఆ విధానం కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రైతు బీమా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఎవరికైతే అంతకుముందు రైతులకు ఏమైనా ఇబ్బంది వస్తే మరి వాళ్ళ కుటుంబం వీధిన పాలయ్యేది, ఇప్పుడు అట్లా కాకుండా 5,00,000 రూపాయలతో బీమా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తరఫున కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి రైతు బీమా కూడా రైతులను ఆదుకుంటూ ఉన్నది. మరి గ్రామాలు కూడా పచ్చదనంతో హరితహారంతో రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా హరితహారం కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, కరోనా ఉంది, దయచేసి కరోనాకు భయపడకండి, అట్లా అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి, కరోనాకు జాగ్రత్తగా ఉండండి.